భక్తి అనేది లోతుగాను ఉంది, పై పైన ఉంది. లోతుగా ఉండే భక్తి హృదయపూర్వకమైన భక్తి, పై పైన ఉండే భక్తి పైకి భక్తి గల వారిగా నటించే భక్తి. ఇద్దరు భక్తులే, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా భక్తులే, కానీ మీలో ఏ మనిషికి కనబడని వ్యత్యాసం దేవునికి కనబడుతుంది. మనలో కొందరు పైకి భక్తి గలవారి వలె ఉంటారు, కొందరు లోతైన భక్తి చేస్తుంటారు. ఆ లోతైన భక్తిని హృదయపూర్వకమైన భక్తి అంటున్నాం. పైకి భక్తి చేయడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మనమందరం కూడా నిస్వార్థపూరితంగా బాప్తిస్మాను స్వీకరించి దేవుడికి వచ్చిన వారమే. కాలక్రమేణా మనలో లోతు తగ్గిపోతుంటుంది. లోకంలో నుంచి క్రీస్తు వైపు చూసాం, క్రీస్తు చెంతకు వచ్చాం. ఇప్పుడు క్రీస్తులో నుంచి పరలోకాన్ని చూడటం మానేసి మరల లోకాన్ని చూస్తున్నాం. క్రీస్తు నుంచి మరల క్రీస్తులో ఉన్న మనం లోకం వైపు చూస్తే మనం ఏమవుతుందో తెలుసా? పైకి భక్తి గల వారి వలె మారుతాం. చాలామంది చేసే తప్పుడు పని ఇది. మీరందరూ దేవుని వాక్యాన్ని విని లోకంలో నుంచి క్రీస్తు వైపు చూశారు, మంచిదే. మరి ఇంతలోనే ఏమైందో, కొంతకాలం క్రీస్తులో కొనసాగిన తర్వాత క్రీస్తులో నుంచి మరలా లోకం వైపు చూస్తున్నారు. క్రీస్తులోనే ఉంటారు, లోకాశల్లో ఉంటారు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారంటే, దేవుడు మీరు పైకి భక్తి గలవారంతే, ఇక మీకు ఆ లోతు తెలియదు అంటున్నాడు ఆయన. సరే, ఇప్పుడు నేను మనలో ఎవరైనా ఉన్నారంటే మీరు ఎవరో చెప్పరని నాకు తెలుసు. ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? మీరు పైకి భక్తి గలవారంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. కానీ పాఠాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, నిజానికి హృదయపూర్వకమైన భక్తి చేసేవారమే అయితే మనకు ఆ లక్షణాలు ఉన్నాయో లేవో పరీక్షించుకుందాం. ఒకవేళ పైకి భక్తే మనలో ఉంటే గనక ఖచ్చితంగా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇలాగే ఉంటాను అనుకున్నారనుకోండి, మీరు నష్టపోయేది మీరే. ఎందుకంటే చెబుతున్నాను కదా, కొంతకాలం గడిచేసరికి మనకి మరలా లోక సంబంధమైన ఆలోచనలు వస్తుంటాయి. మన కుటుంబం గురించో, మన భవిష్యత్తు గురించో, మన బిడ్డల గురించో. ఒకప్పుడేమో దేవుడే చూసుకుంటారని అంటాం, ఇప్పుడు మనం చూసుకోకపోతే ఇది జరగదు అనుకుంటాం. దేవుళ్ళ నుంచి నెమ్మదిగా తప్పిపోతాం. తప్పిపోయిన విషయం తప్పిపోయిన మీకు తెలియదు. ఇప్పుడు మనం పైకి భక్తి గల వారి వలె ఉంటాం అన్నమాట. పైకి భక్తి గల వారు ఎలా ఉంటారు, వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు ఒక మాట అంటున్నారు ఏంటంటే, నేను మరలా వస్తాను కదా, మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు విశ్వాసం ఏమన్నా కనుగొంటాడా ఆయన? ఆ విశ్వాసం కనుగొనునా? మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొనునా అన్నాడు. అంటే అర్థం ఏంటి? కష్టం. అంటే యేసుక్రీస్తు వారు వచ్చేసరికి భూమి మీద విశ్వాసుల సంఖ్య తగ్గిపోతుంది. మరి క్రైస్తవ్యం పెరుగుతుంది కదండి నాలాటికి. క్రైస్తవ్యం ప్రపంచరీత్యా చూస్తే పెరుగుతుంది, కానీ యేసుక్రీస్తు వారు అన్న మాట చూస్తే విశ్వాసం తరుగుతుంది. పరలోకానికి వెళ్ళేవారు రోజు రోజుకి తక్కువ మంది అవుతున్నారా, ఎక్కువ మంది అవుతున్నారా చెప్పండి? ఎక్కువ అవుతున్నారా, తక్కువ అవుతున్నారా? తక్కువ అవుతున్నారన్నారు రత్నాకర్ గారు. మీరందరూ ఏమంటున్నారు? ఎక్కువ అవుతున్నారు అంటున్నారు. పరలోకానికి వెళ్ళేవాళ్ళు మీరు దేని బట్టి అన్నారు ఎక్కువ అవుతున్నారని? అంటే క్రైస్తవ్యం పెరుగుతుంది కదా రోజు రోజుకినని, అంతే కదండి. తక్కువని ఆయన దేని బట్టి అన్నారంటే యేసుక్రీస్తు వారి మాటను బట్టి అన్నారు. ఎందుకంటే ఆయన అనేసారు కదా ముందే తక్కువని. మరి ఎక్కువగా విస్తరిస్తున్న ఈ క్రైస్తవ్యంలో పరలోకం వెళ్ళేవారు తక్కువైపోవడానికి కారణం ఏంటి అంటే, వీరి భక్తి పై పై భక్తిగా మారిపోతుందట. అలా మారిపోతుంది ఎప్పుడో తెలుసా? అంత్య దినాల్లో అంటున్నారు. ఎందుకంటే అంత్య దినాలు ఏమంటే, ఇప్పుడు మనం ఉన్నవి అంత్య దినాలు. ఈ దినాల్లో భక్తి పౌరులు ఎలా ఉంటారు తెలుసా? పైకి భక్తి గల వారి వలే ఉంటారంతే. దాని లోతు తెలియదు. అందరూ భక్తులే, అన్ని మందిరాలు నిండిపోతున్నాయి. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు మీరు? పైకి భక్తి గలవారు.
అని వాక్యం చెబుతుంది. అపోస్తలుడైన పౌలు గారు ఆయన చెరసాలలో ఉన్నప్పుడు తన కుమారుడు ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరం రాస్తున్నారు. ఉత్తరం రాస్తూ చాలా హెచ్చరికలు చేశారు, నువ్వు అన్ని విషయాల్లో మితముగా ఉండాలి, నువ్వు యవనస్తుడు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎన్నో విషయాలు రాసి అంత్యకాలంలో కొన్ని ప్రమాదకరమైనవి కూడా చొరబడతాయి, వాటి విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఒక విషయం చెప్పారు ఆయన. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఎప్పుడుందరు? 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చును అని తెలుసుకో నాయన. తిమోతి నీకు ఉత్తరం రాస్తున్నాను నేను, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకో. ఎలాంటి మనుషులు మారిపోతారు, ఇక లిస్ట్ అంతలా మారిపోతూ మారిపోతూ 5వ వచనానికి వచ్చేసరికి పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా అలా ఉంటారట. మరి ఇలా ఉంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండము. నువ్వేం చేయాలో తెలుసా? వెంటనే వారికి విరోధంగా మారిపో, వెంటనే వారికి దూరం అయిపో. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఇప్పుడు దేవుణ్ణి నమ్మని వారితో మనకు ప్రమాదాలు ఉన్నాయి అనుకుంటున్నాం మనం, అవునా కదా? చెప్పండి, దేవుణ్ణి నమ్మని వారితో ప్రమాదాలు ఉన్నాయి. వాళ్ళకి దేవుడు అంటే నచ్చట్లేదు, వాళ్ళ మీద దాడి చేస్తారేమో, లేకపోతే ఏమైనా అంటున్నారేమో, ఏదో మొత్తానికి దేవుణ్ణి నమ్మని వాళ్ళతోనే ప్రమాదాలు ఉన్నాయండి అంటున్నాం. మంచిదే, మరి దేవుని నమ్మని వారితో ప్రమాదాలు ఉన్నాయని మనం అంటుంటే దేవుడు ఎక్కడైనా దేవుని నమ్మని వారికి దూరంగా పారిపో అన్నాడు ఆయన? అనలేదు. మరి ఎవరికి దూరంగా పారిపోమంటున్నారు మనల్ని? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారికి నువ్వు దూరంగా విముఖుడు అయిపో, పారిపో. చూసారు ఈ మాట ఎలా ఉందో? అంటే దేవుడు అంటే తెలియని వారికి కాదు మనం విముఖులు అవ్వాల్సిందే, వారికి మనం ప్రేమను చూపించాలి. ఇక ఎంత ప్రేమ చూపించినా ఏం ఉపయోగం లేని వారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ మనతోనే కొనసాగుతున్నారు. వారు పైకి భక్తి గలవారు, లోపల దాని శక్తిని ఆశ్రయించని వారు. అట్టి వారికి నువ్వు విముఖుడుగా ఉండు, విముఖుడుగా ఉండు. నీ ఈ మాటలు చెబుతుంటే మీకు ఆల్రెడీ ఒకరిద్దరు గుర్తొస్తుంటారు, అవును ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అందుకేనేమో దేవుడు వాళ్ళకి దూరంగా ఉండమంటున్నాడు అనిపిస్తుంటుంది మీకు. మంచిదే, వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అయితే మంచిదే, కానీ ఎక్కడే ఉన్నారనుకుంటే మాత్రం ప్రమాదమే. మన సంఘంలోనే ఉన్నారండి అలాంటి వాళ్ళు, పైకి నటిస్తున్నారండి బాబు అనుకుంటున్నారా? ఏమో ఉన్నారేమో మన సంఘంలో, అది బహుశా వినే మీరేనేమో, మరి లేకపోతే ఈ మాటలు ఎందుకు వినిపిస్తారని మనకి చెప్పే నేనైనా వినే మీరైనా ఎవరైనా. చాలా ప్రమాదకరమైనది ఏంటంటే పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించపోవటం. మరి ఎందుకే ఈ భక్తి, ఎందుకు ఈ భక్తి? ఎందుకంటే ఏదో దేవుణ్ణి నమ్ముకుని ఏదో కలుగుతుంది, ఏదో ఆశ్రయిద్దాం, ఏదో పొందుదాం అన్న ఆలోచనతో ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించరు. రాను రాను భక్తిపరుల జీవితాల్లో కనపడే ప్రమాద సూచిక ఇదే, ఇదే ఇదే జరుగుతుందట. మీరు భక్తిలోనికి వచ్చారు, మీకేం నష్టం లేదు కదా, అయితే ఒక మాట చెప్పమంటారా? మీకు ఒక నష్టం ఉంది, అదేంటంటే పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోవటమే మీకు త్వరలో సంభవించే ప్రమాదం. ఎప్పుడు వస్తుంది? అంత్యకాలాల్లో వస్తుంది. అంటే ఇప్పుడున్న మన జీవితాల్లో ఇది ఎప్పటికైనా సరే సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి దీని బారిన పడకుండా మన జీవిత యాత్రను ముగించాలి. ఒకవేళ దీని బారిన పడిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని మార్చమని కూడా చెప్పట్లేదు ఆయన. ఏం చేయాలి తెలుసా? విముఖుడవై ఉండము, దూరంగా ఉండము. ఎందుకంటే ప్రమాదము, వీరితో ప్రమాదం. అసలు భక్తిలోనికి వచ్చిన మనం దాని శక్తిని తెలుసుకోగలిగామా? భక్తి వలన ఎలాంటి లాభం ఉందో మనకు అర్థమైందా? భక్తి మనకి ఏమి ఇవ్వబోతుందో అర్థమైందా? భక్తిపరుల జీవితాలు చూడండి, వారు ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించి దేనికోసం ఎదురు చూస్తున్నారట? వాళ్ళు నిత్య జీవం కొరకు. అంటే వాళ్ళ జీవితాల్లో ఆ భక్తి వలన వారు పొందుకున్నది ఏంటో తెలుసా?
పరలోకం, మరో జీవితం. ఆ జీవితం పొందుకునేంత వరకు భక్తునికి తోడుగా ఉండే భక్తి యొక్క శక్తి ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మహాజ్ఞాని అయిన సొలొమోను గారు దీని గురించి ఒక మంచి వివరణ ఇచ్చారు. ఏంటి అసలు ఈ భక్తి యొక్క శక్తి ఏంటంటే చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం కూడా చూద్దాం. ఆయన ఏ స్థితిలో ఉండి మాటలు చెబుతున్నారు? తాను చేయించిన ఎంతమ్మా అంటే 7.5 అడుగులు పొడవు, 7.5 అడుగులు వెడల్పు, 3 మూరలు అంటే 4.5 అడుగుల ఎత్తు ఉన్న ఒక స్టేజీ అన్నమాట. అది ఇత్తడితో తయారు చేసిన స్టేజ్, ఇత్తడి చప్పరం. అది ఎక్కి ముంగిటి ఆవరణం దాని నుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇస్రాయేలు అందరి ఎదుట మోకాళ్ళు ఉండేటట్టు ఆయన ఏం చేశాడు? అమ్మాయిన ప్రజలందరి ముందు రాజుగారు స్టేజ్ ఎక్కి మోకాళ్ళు ఉండుతాడు. ఎంత సిగ్గు అండి అది! అసలు మామూలుగా అయితే మనకెంత సిగ్గు! ఎవరన్నా ఉన్నారనుకోండి మనం మోకరిస్తామా? దేవుడు అంటే తెలియని మన చుట్టాలు వస్తుంటారు అప్పుడప్పుడు, వాళ్ళు ఎదురుకుండా మోకరిస్తాం మనం, మనకు సిగ్గు. కానీ రాజుగారు ప్రజలందరినీ పిలిచి ఇత్తడి చప్పరం స్టేజ్ వేసుకుని దాని మీద నిలిచి మోకరించి చేతులు ఆకాశం వైపు చాపి ఆయన ఇట్లని ప్రార్థన చేస్తున్నారు. సొలొమోను గారి ప్రార్థన, యెహోవా ఇశ్రాయేలుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు, ఎలాగమ్మా ఎలాగనుసరించే భక్తులు అంటే వీరు వేరన్నమాట. వీరెవరమ్మా? వేరన్నమాట వీళ్ళు. మరి పై పైకి భక్తి అది వేరన్నమాట. హృదయపూర్వకముగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ ఉండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. చూసారా? ఆకాశమందైనను భూమి అందైనను లేడు. ఏం చేస్తారట? హృదయపూర్వకముగా భక్తి చేసేవారికి, దేవుణ్ణి అనుసరించేవారికి ఆయన ఎలా తోడై ఉంటారట? ఆయన నిబంధనను వారి జీవితంలో నెరవేరుస్తారట, కృప చూపుతారట. దేవుడు ఎవరి జీవితంలో తన నిబంధన నెరవేరుస్తారు? దేవుడు ఎవరి జీవితంలో తన కృపను చూపుతారు? హృదయపూర్వకమైన భక్తి చేసేవారి జీవితాల్లో. పై పై భక్తి చేసేవారు కృపను పొందుకోలేరు. హృదయపూర్వకమైన భక్తి చేసేవారు దేవుని చిత్త ప్రకారం జీవిస్తారు, ఆయన దీవెన పొందుకుంటారు, ఆయన నిబంధన ప్రకారం వారి జీవితాల్లో జరుగుతుంది. అంతేకాదు ఆయన కృపను కూడా ఎల్లప్పుడూ పొందుకుంటూ ఉంటారన్నమాట. ఆయన కృప, ఆయన కృప చాలు మన జీవితానికి, ఇంకేం అవసరం లేదు. ఆయన కృప తప్ప వేరే మనం వేరే ఏది మనం కోరుకునే అవసరం లేదు. అది ఎవరికి తోడుగా ఉంటుందంటే హృదయపూర్వకంగా భక్తి చేసేవారికి, దేవుని అనుసరించేవారికి. అంటే పై పై భక్తులు అనుకోండి మనం ఏం కోల్పోతాం చెప్పండి? 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏం కోల్పోతాం అంటే ఆయన చెప్తున్నారు చూడండి, నిబంధన మన జీవితంలో నెరవేరదు. అంటే వాక్యం మనకు అందదు, వాక్యం ఏం చెబుతుందో ఆ ప్రకారమైన బ్రతుకు మనకు దొరకదు. తర్వాత ఆయన కృప, అర్హత లేని మనల్ని పరలోకానికి చేర్చాలని ఆయన అనుగ్రహిస్తున్న కృప ఉందే, అది మనకు దొరకదు. అంటే అర్థం ఏంటంటే వాక్యానికి సంబంధం లేకుండా తనకు తోచిన భక్తి చేసుకుంటూ సంఘాల్లో నిలిచిపోయిన పై పై భక్తులు పరలోకం చేరరు. ఎందుకంటే వారికి నిబంధన నెరవేర్పు లేదు, కృప కూడా తోడుగా లేదు. ఈ కృప ఎవరికి తోడుగా ఉంటుందో, ఆయన నిబంధన ఎవరి జీవితంలో నెరవేరుతుందో, వారు హృదయపూర్వకమైన భక్తి పరులు అన్నమాట. హృదయపూర్వకమైన భక్తి చేసేవారికి దేవుడు తోడుగా ఉంటారు. చూసారా ఎంత మంచి మాట సొలొమోను గారు ప్రార్థనలో దేవునితో చెబుతూ ప్రజల ఎదుట ఈ ప్రార్థన చేస్తున్నారు.
మంచిది. అయితే నేను అంటున్నాను, ఈ సొలొమోన్ గారికి ఎలా తెలిసింది విషయం? ఇంత మంచి విషయం మనకింత లేటుగా తెలిసింది కదా. సొలొమోన్ గారికి మాత్రం ఎప్పుడు తెలిసిపోయింది, ఎవరు చెప్పారు ఈ విషయం అంటే, చూద్దాం రండి జాగ్రత్తగా. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ఎవరు పిలుస్తున్నారండి ఆయన్ని ఈ మాట చెప్పడానికే? ఇప్పుడు మనకి ఏ మాట చెప్పారు సొలొమోన్ గారు? ఆ మాట ఆయనకి ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారు? వాళ్ళ నాన్నగారు. ఎవరు? దావీదు గారు పిలుస్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడిని యెహోవా. చూసారా, అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీ వాయనని తెలుసుకుని హమాడ చూడండి, హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయన సేవించము. నీవు ఆ విధంగా ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. చూసారు, ఎప్పుడు ఎవరికి దేవుడు ప్రత్యక్షమవుతారు? వారి మరణస్థితిలో నుంచి ఎవరిని ఆయన లేపుతారు? కష్టకాలంలో ఎవరికి తోడుగా ఉంటాడు ఆయన? ఎవరికి సహాయం చేయడానికి వారి వద్దకు వస్తారు? తెలుసా మీకు, హృదయపూర్వకముగా దేవుడిని సేవించేవారికి. చూసారా, ఆ విషయం దావీదు గారు సొలొమోనుకి చెప్పారు. సొలొమోన్ గారు అదే విషయాన్ని ప్రజలందరికీ చెప్తున్నారన్నమాట. ఒకవేళ అలా కాదు, పైపై భక్తి చేస్తామంటే మీరు ఎవరో తెలుసు, ఆయన విసర్జించిన వారు. మీరు ఆయన విసర్జించిన ఎడల నిత్యముగా త్రోసేస్తాడు ఆయన. అంటే భక్తి చేస్తారు, దేవునికి మీకు సంబంధం ఉండదు, మీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు, ఆయన సహాయం మీకు అందదు, మీరు మీరే ఆయన ఆయనే. ఈ విధమైన భక్తి పైపై భక్తి లేదు, ఆయనకి మనకి సంబంధం ఉన్న భక్తి మనం చేద్దామంటారా? అది ఎలాంటి భక్తి? అది హృదయపూర్వకమైన భక్తి, హృదయపూర్వకమైన భక్తి. ఈ రహస్యాన్ని చెప్పాడండి దావీదు గారు సొలొమోన్ గారికి. సొలొమోన్ గారు ప్రార్థనలో దావీదు గారు చెప్పిన మాటను బట్టి, ఇదిగో నాయన, నీవు నిబంధనను నెరవేర్చాలన్నా, కృపను మాపై కనుపరచాలన్నా మేము హృదయపూర్వకమైన భక్తి చేయాలి నీకు అంటున్నారు. మరి మనకు అర్థమవుతుందా ఈ విషయం? దేవుడు తన కృప ద్వారా మనకు వినిపిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు ఎలాంటి భక్తి పరులుగా ఉండాలనుకుంటున్నారు? హృదయపూర్వకమైన భక్తి పరులుగా మనం ఉండాలి, లేకపోతే ఈ భక్తి వలన ఉపయోగం లేదు, మనం చేసే భక్తి వలన ఉపయోగం లేదు. మీరేమనుకుంటారంటే, నేను దేవుడిని నమ్ముకున్న గురించి చూసారా ఎంతమంది ఎన్ననేస్తున్నారో అనుకుంటూ ఉంటాం మనం. మంచిదేలండి, మనం దేవుడిని నమ్ముకున్న గురించి అందరికి తెలియక పాపం వాళ్ళకి. తెలుసా మీకు, మన నిజ సంగతాలకు తెలిసిందనుకోండి వాళ్ళు మనల్ని ఏమీ అనరు. వీడు నమ్మినా కానీ చచ్చిన తర్వాత మేమున్న చోటే ఉంటాడు కనుక మాకు బాధ ఏం లేదనుకుంటారు. వీడు ఎంత నమ్మినా కానీ వీడికి ఏం ఉపయోగం లేదనుకుంటారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పాపం తెలియక మీరు బైబిల్ పట్టుకుని వస్తుంటే, వీళ్ళ దేవుడు వేరండి, వీళ్ళు ఆయన్నే నమ్ముతారండి, మానమన్నా మానరండి, చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతారంటండి అనుకుంటుంటారు. నిజాలు మాట్లాడుకుంటుంటారు, మన సంగతి పూర్తిగా వాళ్ళకి తెలియక. అసలు భక్తులు రెండు రకాలు, ఒకటి ఉన్నాయని మనం ఏ రకానికి చెందుతాం వాళ్ళకి తెలియదు. అందుకే మనం పైపై భక్తి పరులంగా ఉన్నామా, హృదయపూర్వకంగా భక్తి చేసేవారంగా ఉన్నామా? హృదయపూర్వకమైన భక్తి చేసేవారైతే మీకు నిజంగానే దేవుళ్ళో చాలా ప్రయోజనం ఉంది, లాభం ఉంది, నిత్య జీవం ఉంది, ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది, ఆయన నిబంధన మీ జీవితంలో నెరవేరుతుంది. ఒకవేళ అలా కాదనుకోండి, పైపై భక్తి చేసేవారు అనుకోండి, ఏ ఉపయోగం లేదు, ఏ ఉపయోగం లేదు. ఒక ఆయన మెసేజ్ చెప్తే ఏమన్నాడు తెలుసండి, స్టార్టింగ్లోనే, నేను ఇప్పుడు చాలా సీరియస్ విషయం మాట్లాడతాను, అది మీలో చాలామందికి నచ్చదు, కాబట్టి ముందే నాకు దేవుడు అంటే పెద్ద ఇష్టం లేదండి కానీ, నేను ఏదో కలుగుతుందని వచ్చానని కానీ, అంత లోతుగా నేను దేవుడిని నమ్మనండి, నాకు ఏదో మామూలుగా ఒక వారం చర్చకు వస్తాను,
నాకు లోకల్లో చాలా పని ఉందని కానీ మీలో ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే లేచి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. ఎందుకు? ఎందుకంటే మీరు పై పై భక్తి పరులు, మీకు ఎలాంటి ఉపయోగం లేదు ఈ మాటల వల్ల. లేదు, నేను చావైనా బ్రతుకైనా ఆయన కోసమే ఉంటాను, ఎందుకంటే నేను చనిపోయినా నాకు నిత్య జీవిస్తారు అని నమ్మిన వారైతే మీరు ఉండండి అన్నాడు ఆయన. ఎవ్వరూ లేవలేదు. ఎవరు లేస్తారు చెప్పి, మీరు లేచి వెళ్ళిపోతారు ఇప్పుడు, వెళ్ళం మనం. ఎందుకంటే లేచామంటే ఏమర్థమైపోతుంది మిగతా వాళ్ళందరికీ? వీడు పై పై భక్తుడు అన్నమాట అని అర్థమైపోతుంది. ఇప్పుడు లేవం. ఎవరూ లేకపోయేసరికి నేను మంచి అవకాశం ఇచ్చాను, వినియోగించుకోలేదు మీరు అంటున్నాడు. మీరు కూర్చున్నారు కనుక ఇక ప్రసంగం చివరిలో చచ్చారే అన్నాడు. అంతే మరి, ఎందుకంటే చితకొట్టుడు కార్యక్రమం అది. అలాంటి ప్రసంగాలు చేస్తే మళ్ళీ రారు ఇంకా వ్యక్తి ప్రసంగానికి ఎవరు కూడా. మనం అంత ఇలాంటి మాటలు మాట్లాడితే మన పరిస్థితి మనకు తెలుసు కనుక కొంచెం జాగ్రత్తగా. ఇదిగో పైకి భక్తి వారైతే మీరు మారని చెప్తున్నాం. లేకపోతే నష్టం ఏంటనుకుంటున్నారా? ప్రేమపూర్వకమైన హృదయపూర్వకమైన భక్తి గలవారు మీతో ఉండలేరు, మీతో కొనసాగలేరు, నష్టం కలుగుతుంది. దావీదు గారు అంత లోతైన విషయాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకున్నారండి. ఆయన భక్తి చేస్తే హృదయపూర్వకమైనదిగా చేయాలన్నమాట, ఆయన ఇష్టానుసారంగా చేయాలన్నమాట. నాకు నచ్చినట్టుగా చేసేది భక్తి కాదన్నమాట, ఆయనకి ఇష్టమైనదిగా చేసేది భక్తి అన్నమాట. నాలో ఉన్న ప్రతి చెడును విడిచిపెట్టేది ఆయనకి ఇష్టమైన భక్తి అన్నమాట. చూసారా ఆయన ఆలోచన ఎలా ఉందో? అందుకే 32వ కీర్తన రాస్తున్నాడు ఆయన. 32వ కీర్తన 6వ వచనం చూడండి ఒకసారి. కావున దేవాని దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. భక్తి గలవారే ప్రార్థన చేస్తున్నారా? ఇప్పుడు హృదయపూర్వకమైన భక్తి గలవారే ప్రార్థన చేస్తున్నారా? పైకి భక్తి నటించే వారు కూడా ప్రార్థన చేస్తున్నారా? ఆ ప్రార్థన ప్రార్థన కాదా? ప్రార్థనని విండా? విననంటున్నాడు ఆయన. యోహాను సువార్త 9:31 ఆయన అంటారు కదా, మీకు తెలిసిన మాట. దేవుడు 9:31 యోహాను సువార్త, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడయుండి ఎలాగమ్మా ఆయన చిత్తము చొప్పున జరిగింపని ఎడల, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అంటే చూడండి, ఎవరి మనవి ఆలకిస్తాడైనా ఎవరి మనవి ఆలకించడు. నీ మనవి ఆలకించలేనప్పుడు నువ్వు చేసింది ప్రార్థనని, ఇంతవరకు ప్రార్థన చేసావని అనుకోవడం ఎలా ఉపయోగం ఉందా? అందుకే దావీదు గారు అంటున్న మాట 32:6 మళ్ళీ చదువుతాం. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేస్తారు, భక్తి గల వారు నీకు ప్రార్థన చేస్తారు అంటున్నాడు ఆయన. ఇంకేం చెప్తున్నారు? 32వ కీర్తనలను కొన్ని మాటలు చూద్దాం. 7వ వచనం చూడండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నా దాగుచోటు నీవే, శ్రమలో నాకు నీవు దాక్కునే చోటుగా ఉన్నావు. విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినా నిశ్చయంగా నా మీదకి రావు. ఎవరైతే భక్తి చేస్తున్నారో హృదయపూర్వకమైన భక్తి వారి మీదకి రావు. ఎందుకంటే హృదయపూర్వకమైన భక్తి చేసేవారు ఏం చేస్తారో తెలుసా మీకు? ఏం చేస్తారమ్మా? ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారని దావీదు గారు అన్నారు సొలొమోన్ గారితో హృదయపూర్వకమైన భక్తి చేయమని. రాయని చూడండి, ప్రార్థన చేస్తూ మాట చెబుతున్నారు. అంటే హృదయపూర్వకమైన భక్తి చేసేవారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు వింటారు. ఇప్పుడు ఏ శ్రమ నుంచైనా వారిని ఆయన రక్షిస్తారు. వారికి దాక్కునే చోటుగా ఆయనే ఉంటారు. ఇంకా దేవుడు అంటున్నారు 8వ వచనంలో, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గం నీకు. ఇంకా బాధ ఏముంది చెప్పండి? నువ్వు ఏదైనా కష్టంలో నేను చెబుతాను కదా నీకు ఎలా ఉండాలో, నువ్వు ఎలా నడుచుకోవాలి నేను చెబుతాను కదా, నేను నీకు ఉపదేశం చేస్తాను అంటున్నారు ఆయన. అంటే హృదయపూర్వకమైన భక్తి చేసేవారితో దేవుడు మాట్లాడతారు తన వాక్యం ద్వారా. అబ్బా నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా మారాలి, నువ్వు ఇలా నడవాలి అని ఆయనే చెబుతారు తన వాక్యం ద్వారా.
ఆయన నడిపించుకుంటున్నారట. అదే మనం చూసిన వచనం. అది నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నిన్నే చూస్తుంటాను నీకు ఆలోచన చెబుతాను, నేను నేను విడిచిపెట్టను అంటున్నారు ఆయన. పదవ వచనంలో చూడండి, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతాయి. భక్తిహీనులన్నా వీరే, పై పై భక్తి చేసేవారన్నా వీరే. యెహోవా నమ్ముకు ఉంచు వాడిని కృప ఆవరిస్తుంది. అదే చెప్తున్నారు సొలొమోను గారు ప్రార్థనలో, కృప తోడే ఉంటుందని. కృప ఆవరిస్తుంది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయండి, మీకే బాధ లేదు. హృదయపూర్వకమైన భక్తి చేసేవారికి శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి ఆయనే తప్పిస్తారు. వాటన్నిటి నుంచి ఎవరు తప్పిస్తారు? దేవుడు తప్పిస్తారు. ఇక బాధే ఉంది, ఇంక బాధే ఉంది చెప్పండి. మరి పై పై భక్తి చేసేవారు ఏ బాధ రాకుండా తమను తామే కాపాడుకుంటూ ఉంటారు. ఏదైనా శ్రమ వస్తే వారిని తప్పించేవారు వారికి ఉండరు. నేను తప్పించేది ఆయనైతే నీకు ఏ సమస్య వచ్చినా ఆయన తప్పిస్తారు. నీ సమస్య నువ్వు తీర్చుకుంటున్నప్పుడు నీకు ఏదైనా సమస్య వస్తే ఆయన తప్పించరు. పై పై భక్తి పరులకు, హృదయపూర్వకమైన భక్తి పరులకు ఈ వ్యత్యాసం ఉంది. ప్రేమిన వల్ల మనకి ఏదైనా కష్టం వస్తే ఆయన తీరుస్తున్నారా? హృదయపూర్వకమైన భక్తి పరులమా మనం, లేదా పై పై భక్తి నటిస్తున్నవారమా? దావీదు గారు దేవునికి ఇష్టానుసరుడైన మనుషుడైన. సౌలు గారిని రాజుని చేసిన తర్వాత సౌలు గారు తప్పిపోయినప్పుడు వెంటనే నేను నా ఇష్టానుసారుడైన మనిషిని కనుగొన్నాను నేను అని సమూయేలు గారితో చెప్తారు. సమూయేలు మొదటి గ్రంథం 12:24 చదువుదామా. సమూయేలు మొదటి గ్రంథం 12:24. కాదండి, ఇంకొంచెం ముందుకు రావాలి. సమూయేలు మొదటి గ్రంథం ఒక మంచి మాట చెప్తారైనా. 13:14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని అని సౌలు గారు చెప్తారు. కానీ దేవుడు ఎవరిని కనుగొన్నారట? ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే ఎవరు? హృదయపూర్వకముగా భక్తి చేసేవాడు. హృదయపూర్వకంగా భక్తి చేసేవాడు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటాడు, ఆయన కృపను పొందుకుంటూ ఉంటాడు. ఆయన ఇష్టం ఏంటి? ఆయనకి ఏది ఇష్టం కాదు? తన జీవితంలో చెడు వస్తుంటే తను తీసేస్తుంటాడు. నీకు ఇష్టం కాదు కదా నాయన, దాన్ని విడిచిపెట్టేస్తున్నానంటారన్నమాట. అందుకే దావీదు గారి జీవితంలో మనం పరిశీలిస్తే దేవునికి ఇష్టం లేని ప్రతిదాన్ని విడిచిపెడుతున్నాడు ఆయన. తనకు ప్రాణానికి ప్రాణమైనది ఏదైనా కానివ్వండి, ఆయన విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అంటారు కదా కీర్తన 139:23 ఆయన అన్నమాట చూద్దాం. చూడండి కీర్తన 139:23. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనము, నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో. మీరు ఎప్పుడన్నా చేశారు ఈ ప్రార్థన? మీరెప్పుడైనా దేవా నన్ను పరిశోధించి తెలుసుకో, నన్ను పరీక్షించి నా హృదయం తెలుసుకో, నీ కాయాసకరమైన మార్గం నాలో ఏదైనా ఉంటే చూడు. 139:23 చూడు అంటే దాని అర్థం ఏంటి? అప్పుడప్పుడు అంటాం కదా చూడు నా దగ్గర ఏమైనా ఉన్నాయేమో అన్నట్టు. దావీదు గారు అంటున్నారు కదా చూడని, అంటే అర్థం ఏంటి? ఏది ఉండదు, ఏదైనా ఉంటే నేను విడిచిపెట్టేస్తాను, ఏదైనా నీకు ఇష్టం లేదు నా జీవితంలో ఉంటే దాన్ని విడిచిపెట్టేస్తాను. కాబట్టి నన్ను చూడు, నిత్య మార్గం నన్ను నడిపించు. అంత మంచి మాట అండి. అంటే మనం సరైన మార్గంలో భక్తిలో నడవాలంటే ఆయన మనల్ని నడిపించాలి. ఆయన ఎప్పుడు నడిపిస్తారంటే మనల్ని పరీక్షించి పరిశోధించి ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే తీసివేస్తేనే కానీ, తీసివేసుకుంటేనే కానీ నడిపించరు. ఆయనకి ఇష్టం లేనిది మనలో ఉండి కొనసాగుతున్నామంటే మనం పై పై భక్తి పొరడం. ఆయనకి ఇష్టం లేని దాన్ని విడిచిపెట్టి ఆయన మార్గంలో ఆయన ద్వారా నడిపించబడాలని కోరుకుంటున్నామంటే మనం హృదయపూర్వకమైన భక్తి గలవారం. దేవుడు
హృదయపూర్వకమైన వారి మీద దృష్టి పెడుతున్నాడు ఆయన. దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, హృదయానుసారుడు అంటాడు ఆయన. ఎందుకంటే ప్రతీదీ కూడా చిన్ననాటి నుంచి ఆయనకి ఇష్టం లేని ప్రతీదీ విడిచిపెట్టేస్తున్నాడు ఆయన. అలా ఈరోజు మనం కూడా ఉన్నామంటే ఒకవేళ ఈ ప్రార్థన మనం చేసి దేవ మీరు చెప్పండి ఏదైనా ఉంటే కనుక విడిచిపెట్టేస్తానంటే ఆయన ఏమైనా చెప్పారనుకోండి, తెలియజేశారనుకోండి, దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాం అనుకోండి, మనం హృదయపూర్వకమైన భక్తి చేసేవారు. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది, ఆయన మనల్ని విడిచిపెట్టరు, నిత్య మార్గంలో ఆయన మనల్ని చేపట్టి నడిపిస్తారు. అలా కాదనుకోండి మనం ఎవరమో తెలుసా? పై పై భక్తి అంటే ఎందుకు వస్తుందో తెలుసా? దేవునికి ఇష్టానుసారంగా నడిచేవారే, కానీ విడిచిపెట్టుకోవాల్సిందని విడిచిపెట్టుకోకపోతే ఏమొస్తుంది? ఇప్పుడు పై పై భక్తి వస్తుంది. యోబు గారి గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెబుతారు. ఏంటంటే యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు గలవాడు. మళ్ళీ అదెందుకు? చెడుతనమును విసర్జించినవాడు. విసర్జించినవాడు అంటే ఆల్రెడీ ఆయనలో ఉన్నదాన్ని ఏం చేశాడు ఆయన? లేనివాడు అనాలి, లేకపోతే చెడుతనము లేనివాడు అనాలి. అలా అనలేదు. విసర్జించినవాడు అంటే ఉండి దాన్ని విడిచిపెట్టేస్తున్నాడు ఆయన, ఒక్కొక్కటి 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 తీసేస్తున్నాడు ఆయన. అందుకని భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. ఇప్పుడు మనల్ని కూడా అంటాడు ఆయన ఆ మాట దేవుడు. ఎప్పుడు తెలుసా? నాలో ఏది చెడు లేదు అన్నప్పుడు కాదు, దేవునికి ఇష్టం లేదు ఇంకా నాలో ఏదో ఉంది, అది నాకు ఆయన తెలియజేస్తాను, దాన్ని నేను విడిచిపెట్టడానికి ఇప్పుడే సిద్ధంగా ఉన్నాను అని పరిపూర్ణతలోనికి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా. చెడు మనలో నుంచి పోతే మనం పరిశుద్ధ స్వరూపాన్ని పొందుకుంటూ ఉంటాం అన్నమాట. పరిశుద్ధ స్వరూపాన్ని పొందుకుంటూ ఉంటాం. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడేది ఎప్పుడు తెలుసా? మనలో ఉన్న ప్రతి అవలక్షణాన్ని విడిచిపెట్టినప్పుడు, అది కోపమా తాపమా ఏదైనా కానివ్వండి, విడిచిపెట్టినప్పుడు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుతూ ఉంటాం మనం. అప్పుడు మనం హృదయపూర్వకమైన భక్తి చేసేవారం, అప్పుడు దేవునికి మనం నచ్చుతాం. లేదనుకోండి నచ్చం ప్రియమైన వరలారా, అది పై పై భక్తి అవుతుంది. హృదయపూర్వకమైన భక్తి చేసేవాడు ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉంటాడు, దేవునితో జీవిస్తుంటాడు, దేవునితో నడుస్తుంటాడు, దేవుని కృప వలనే కొనసాగుతుంటాడు. లేదంటారా పై పై భక్తి అంటారా? దేవునికి మీకు సంబంధం ఉండదు, మీ జీవితం మీరు జీవించ చాలా ఎంతమంది జీవించట్లేదు లోకంలో. కానీ దేవుళ్ళను వచ్చి కూడా ఆయన కృపను పొందక బ్రతికే వారు చాలామంది ఉన్నారు. వారు పై పై భక్తి గలవారు. ఆ భక్తి పరులకు దేవుని శక్తి తెలీదు. దేవుని శక్తి అప్పటికీ తెలియదు. ఏ స్థితిలో నుంచైనా దేవుడు నన్ను తప్పిస్తారు అనే భరోసా వారికి ఉండదు. అయితే మరి ఇలాంటి పై పై భక్తి ఒకవేళ ఉంటే కనుక లోతులేని భక్తి చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే, దీని గురించి చాలా చక్కగా దేవుడు వివరించారు. వాళ్ళు ఏమైపోతారో, ఎంత నష్టపోతారో అని చెబుతూ యోబు గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకుంటారట. అంటే చూడండి, ఏదో చెడు లక్షణం హృదయంలోకి వచ్చేసింది. వీరెవరో తెలుసా? లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు ఏదో ఒక చెడును హృదయంలో ఉంచుకుంటారు. ఆ చెడును విడిచిపెడితే మీరు హృదయపూర్వకమైన భక్తి గలవారు. దాన్ని ఉంచుకుంటే హృదయపూర్వకమైన భక్తి లేనివారు. లోపల హృదయపూర్వకమైన భక్తి మీలో లేదు. అప్పుడు మీరు పై పై భక్తి గలవారు అవుతారు. వీరు ఎలా చిక్కుకుంటారో చూడండి, చెప్తున్నారు ఆయన. ఆయన వారిని బంధించినప్పుడు వారు ఏం చేయరటండి? మారుపెట్టరు. వారు ప్రార్థన చేయరు. దావీదు గారు ఏమంటున్నారు 32వ కీర్తన 6వ వచనం? నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ, ఆహా, అంటే హృదయపూర్వకమైన భక్తి చేసేవారే ప్రార్థిస్తారు, వారి మాట దేవుడు వింటారు. ఇప్పుడు వీరు చూడండి, లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు, వారు క్రోధముంచుకోవడమే కాక బంధించినప్పుడు, దేవుడు వారిని బంధించినప్పుడు వారు మిమ్మల్ని కూడా బంధించాడా బంధించలేదా దేవుడు చెప్పండి? మనల్ని అందరినీ బంధించారు. మరి మీరు మొరపెట్టినప్పుడు విన్నారా లేదా?
మీ ప్రార్థనని విన్నారా? కానీ భక్తిహీనులు లేదా పై పై భక్తి గలవారు బంధింపబడినప్పుడు ఆయన వినడు. దేవుడు అందరినీ బంధిస్తారు. ఎందుకో తెలుసా? మనలో ఉన్న ప్రతి చెడు తొలగిపోవాలని. ఇప్పుడు భక్తి గలవాడు ఏం చేస్తాడు తెలుసా? బంధింపబడినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తాడు. భక్తి లేని వాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేయడు. చేసినా తాను ఎందుకు బంధింపబడ్డానన్న సంగతి ఆలోచించడు. ఈ కష్టం, ఈ నష్టం, ఈ శ్రమ నాలో ఏముంటే వచ్చింది, ఇది నాలో ఆయనకి ఇష్టం లేని ఏముంది అని ఆలోచించడు. ఆ విధంగా ప్రార్థన చేయడు. అతడు దేవుని సహాయాన్ని పొందలేడు. బంధింపబడినప్పుడు వారు మొర్రపెట్టరు, కావున వారు యవ్వనమందే మృతి పొందుతారు, చచ్చిపోతారు, కొంతకాలానికి చచ్చిపోతారు. ఎవరో తెలుసా? పై పై భక్తి గలవారు. ఎంత నష్టపోతున్నాం చూడండి ప్రియమైన వారు. అంటే శ్రమలన్నింటిలో నుంచి ఆయన కాపాడు వారిని. హృదయపూర్వకమైన భక్తి చేసేవారు ఆయన ఆదుకుంటున్నారు. వారు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనని వింటారు. పై పై భక్తి చేసేవాడు ప్రార్థన చేయడు, కాబట్టి ఆయన వారికి సహాయం చేయరు. వారి బ్రతుకులు పురుషగాముల బ్రతుకు వంటివి అవుతాయట. పురుషగాములు పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేసే ఆ మూర్ఖ సంస్కృతి గలవారిగా మారిపోతారట. పై పై భక్తి గలవారు, పై పై భక్తి గలవారు అన్నమాట. వీరు శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన దేని నుంచి విడిపిస్తారట మనల్ని ఆయన? మీకు శ్రమ వచ్చింది, ఆయన ఎలా విడిపిస్తారు చెప్పండి? శ్రమ వలనే విడిపిస్తారట. చూసారా పదం? శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలోనే విడిపిస్తాడట. అంటే మనకు శ్రమ వచ్చిందంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను సిద్ధంగా ఉన్నాను నేను విడిపించడానికి అని అంటున్నారన్నమాట. బాధ వలన వారు వారిని విధేయులుగా చేస్తాడు ఆయన. బాధ ఎందుకు వచ్చింది మన జీవితంలో? లోతైన భక్తి చేసేవారు, హృదయపూర్వకంగా భక్తి చేసేవారి జీవితంలో బాధ శ్రమ ఎందుకు వస్తుంది తెలుసా? శ్రమ వారిని విడిపించడానికి, వారిని గొప్ప చేయడానికి. బాధ వారిని దేవునికి విధేయులను చేయడానికి వస్తుంది. మరి పై పై భక్తి గల వారికి వచ్చింది అనుకోండి, ఇది శ్రమ. శ్రమ వచ్చింది నాకు, దేవుణ్ణి నమ్ముకున్నాను కూడా, ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు, ఏం చేశారు దేవుడు నాకు, తొలగిపోతారన్నమాట. ప్రార్థన చేయరు. దేవుడు ఎలా పరీక్షిస్తున్నారో, ఎలా స్థిరపరుస్తున్నారో చూడండి. భక్తులకి భక్తిహీనులకి ఒకే విధమైన శోధన వస్తుంటుంది, ఒకే విధమైన శ్రమ వస్తుంటుంది. కానీ భక్తుడు ఆ శ్రమను బట్టి మరింత పటిష్టమైపోతాడు, భక్తిహీనుడు ఆ శ్రమను బట్టి దేవునికి దూరం అయిపోతాడు. రైతు ధాన్యాన్ని కుప్ప నూర్చిన తర్వాత పోగు చేసి ఓ చోట వేస్తాడు. దాంట్లో ఏముంటాయి తెలుసా మీకు? గట్టి గింజలు ఉంటాయి, పొళ్ళు గింజలు ఉంటాయి. కానీ అప్పుడు రైతు ఏం చేస్తాడు తెలుసా? ఒక చాట తీసుకుని చెరుగుతాడు, లేదా ఫ్యాన్కి పెడుతున్నారు ఈ మధ్య. అప్పుడు ఏమవుతాయి చెప్పండి? గట్టి గింజలు ఒక చోట పడుతుంటాయి, ఒళ్ళుకాయలు మరో చోట పడుతుంటాయి. దేవుడు కూడా అందరికీ ఒకటే శ్రమ. ఆ పొల్లికాయలకి గట్టి గింజలకి ఒకటే గాలి. ఆ గాలికే వాళ్ళు ఏమైపోతారు? గాలికి పొట్టు ఎగిరిపోయినట్లు వారు. కీర్తన మొదటి కీర్తనలోనే ఉందన్నమాట, తెలుసు కదా మనకి. ఎగిరిపోతారన్నమాట, తప్పిపోతారన్నమాట వాళ్ళు. కాబట్టి ఎవరు శ్రమను బట్టి మేలు పొందుకుంటారు, ఎవరు శ్రమను బట్టి దేవుని దూరం చేసుకుంటారు, ఎవరు బాధను బట్టి దేవునికి విధేయులు అవుతారు, ఎవరు బాధను బట్టి దేవునికి అవిధేయులు అవుతారు, తిరగబడతారు. నేను అంటున్నాను, మీకు ఏదైనా శ్రమ వస్తే దేవుళ్ళో ఉన్నప్పుడు మీ మనసు ఎలాంటిది? ఇంకా దేవునికి దగ్గర అయ్యే మనసా? ఇంత శ్రమ వచ్చిన తర్వాత ఇంకెందుకులే అంటున్నారండి అందరూ అనే బుద్ధిహీనమైన మనస్సా? నీవు భక్తు పుర్రాలు, నీవు భక్తుడు, నీ మాట ఎలా ఉండాలి? లోకం ఏదంటే అది అనకూడదు. నువ్వు నీకు దేవునికి సంబంధం ఉంది కదా. అలా లేదు వాళ్ళన్న మాట అంటున్నావు అంటే మనం ఎవరో తెలుసు, పై పై భక్తి పొరులం. మనకేమీ అర్థం కావట్లేదు. శ్రమ వచ్చింది అందరూ అంటున్నారు, మనం అనేసాం. ఆ శ్రమ మనల్ని విడిపించడానికి అన్న సంగతి మనకు అర్థం కాలేదు. బాధ వచ్చింది అందరిలానే ప్రవర్తించాం, ఆ బాధ మనకి విధేయత నేర్పడానికి మనకి అర్థం కావట్లేదు అని చక్కగా దేవుని మాటలు రాయించారు చూడండి ప్రేమైన వాళ్ళు. అంతేకాక
బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. బాధలో నుంచి మనల్ని ఎవరిని? హృదయపూర్వకమైన భక్తి చేసేవారిని. ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోను. ఇరుకు లేని విశాల స్థలానికి నిన్ను తోడుకొని పోవును. ఎంత మంచి మాట చెప్తున్నారండి. ఇరుకు లేని విశాల స్థలం ఏది చెప్పండి? నరకానికి ఒక పేరు ఉంటుంది తెలుసా మీకు? చీకటి బిల్లములు. ఇరుకైనా అది వెళ్ళడానికి ద్వారం విశాలంగా ఉంటుంది, అక్కడ ఇరుగ్గా ఉంటుంది లోపల. కానీ నేను ఏమంటున్నా తెలుసా? ఇరుకు లేని విశాల స్థలం అది ఏంటో తెలుసా? పరలోకం, నిత్య జీవం, అక్కడికి చేరతారు వీరు అని చెప్తున్నాడు. అక్కడ నేను తీసుకెళ్తాను అంటున్నారు. తేడా ఒకటే, శ్రమ వచ్చింది నీ స్పందన వేరేగా ఉంది, బాధ వచ్చింది నీ స్పందన వేరేగా ఉంది, కష్టం వచ్చింది నువ్వు తేలిపోతున్నావు, లోతైన భక్తి చేయాల్సిన నువ్వు పై భక్తికి అలవాటు పడిపోతున్నావు, తద్వారా నువ్వు సమస్తాన్ని కోల్పోతావు, నష్టపోతావు, నీ బ్రతుకులో నీకు నింద, చనిపోయిన తర్వాత నీకు నరకం. అది లోతైన భక్తి చేసేవారు కదల్చబడరు, తెలుసా మీకు? వాళ్ళని కదల్చలేరు ఎవరు కూడా. శ్రమ వచ్చిందా అది నా మేలుకే అంటారు, బాధ వచ్చిందా ఆయనకి లోబడ్డానికే అంటారు. మరింతగాని ప్రేమిస్తారన్నమాట, మరింతగాని ప్రేమిస్తారు. ఇది హృదయపూర్వకమైన భక్తి చేసేవారి జీవన విధానం. అందుకే దేవుడు కూడా ఏమంటారు తెలుసా? ఇప్పటికైనా నువ్వు మారు, నీ చెడును విసర్జించు, త్వరగా రా నా యొద్దకు అని పిలుస్తున్నారు ఆయన. ఒక మాట చూద్దాం. యిర్మీయా గ్రంథం 4:14. యిర్మీయా గ్రంథము 4:14. యెరూషలేమా, యెరూషలేమంటే ఎవరమ్మా? అసలు ఉదాహరణకు తీసుకుంటే దేవుని ప్రజలా కాదా? దేవుడు పరిశుద్ధ మందిరం ఉన్న చోట కాదా? మనమెవరు ఇప్పుడు? నూతన యెరూషలేం, నూతన యెరూషలేం పట్టణము. పెండ్లి కుమారుని కొరకు దిగి వచ్చుచున్నది అంటాడు దేని? సంఘాన్ని ఆయన. అంటే సంఘం అంటే మనమెవరు ఇప్పుడు? యెరూషలేమే. ఆయన అంటున్న మాట, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు. నువ్వు ఆల్రెడీ బాప్తిసం పొందావు కదమ్మా, మళ్ళీ రక్షింపబడడం ఏంటి? నీ భక్తిని బట్టి చెబుతున్నాడు ఆయన. నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము. వండర్ఫుల్ వర్డ్. చెడుతనము కడిగి వేసుకునము. ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నువ్వు కలిగి ఉండవు? ఎన్నాళ్ళ వరకు కలిగి ఉంటావు నువ్వు? మారవా? ఎంత మంచి మాట అండి. ఎవరికి చెప్తున్నారు తెలుసా మాట? ఆయన నమ్మిన వారికే. యెరూషలేములో ప్రజలు ఎవరు? దేవుణ్ణి నమ్మినవారు. ఇప్పుడు నూతన యెరూషలేంగా పిలువబడుతుంది ఎవరు? క్రైస్తవులు. ఆల్రెడీ మీరు నమ్మిన వారే. మీరు రక్షింపబడాలి అంటే మిమ్మల్ని మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. బాప్తిస్మం పొందిన మీరు నిత్య జీవం చేరే విధంగా రక్షింపబడాలి అంటే ఏం చేయాలి? మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, కడిగేసుకోవాలి, మీ చెడుతనాన్ని విసర్జించాలి, మీ బ్రతుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చూడండి, మీ తప్పిదాలు ఒక్కొక్కటిగా దాన్ని విడిచిపెట్టేసుకోవాలి. మీరు హృదయపూర్వకమైన భక్తి చేసేవారిగా ఉండాలి, మనఃపూర్వకంగా దేవునితో కొనసాగాలి. భక్తి భక్తే, నేను నేనే, నా బ్రతుకు మారదు అని అనకూడదు. ఒక ఆయన నాతో ఒకప్పుడు ఒక మాట మాట్లాడారు, నాకు చాలా గుర్తుండిపోయింది ఆ మాట. ఒకరోజు నేను దేవుని మాటలు చెప్తుంటే అతను హృదయంలో పొడవబడ్డాడు. దేవుడు నమ్మిన తర్వాత మనలో ఎటువంటి చెడు కార్యం కనపడకూడదు అని కొంచెం దేవుడు నన్ను బలంగా ఉపయోగించుకుని మాట్లాడించారు. అప్పుడు ఆయన, బ్రదర్ మీతో కొంచెం మాట్లాడాలన్నాడు. ఆయన కూడా దేవుని వాక్యం చెప్పేవాడే. అయితే మాట్లాడండి అయితే అని మేమిద్దరం పక్కకి వెళ్ళాం, మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనిషికి రెండు లైఫ్లు ఉంటాయి తెలుసా మీకు అన్నాడు. ఏంటన్న రెండు లైఫ్స్ ఏంటి నాకు అర్థం కాలేదన్నాను నేను. అంటే ఒకటి దేవునిలో లైఫ్ ఉంటుంది, రెండోది పర్సనల్ లైఫ్ ఉంటుందట. పర్సనల్ లైఫ్లో చిన్న చితక తప్పులు ఉంటాయట. పర్సనల్ లైఫ్లో సినిమాలు చూస్తారట, పర్సనల్ లైఫ్లో చిన్న చిన్న అలవాట్లు ఉంటాయట, పర్సనల్ లైఫ్లో అబద్ధాలు ఉంటాయట, పర్సనల్ లైఫ్లో చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న లంచాలు తీసుకోవటాలు, చిన్న చిన్న ఏవో ఉంటాయి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఇవన్నీ ఉంటాయి. కానీ మనకి దేవుణ్ణిలో ఒక లైఫ్ ఉంది, ఈ లైఫ్లో అలాంటివి ఉండమంటున్నాడు ఆయన. కరెక్టే కదండి. చూడండి, మీ మొహాలు కొంతమంది వెలిగిపోతున్నాయి. ఎందుకంటే ఇది ఏదో బాగుందండి, ఇదేదో బాగుందండి,
లోకల్లో ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, లేదా వ్యాపారంలో ఉన్నప్పుడు, లేదా దేవుడు ఏ పనైనా చేస్తున్నప్పుడు ఇలాంటిది పర్వాలేదండి అనుకుంటున్నారా? చాలా తప్పుడు మాట, చాలా తప్పుడు మాట. నీకు రెండు లైఫ్లు ఉన్నాయేమో అన్న, బైబిల్లో భక్తులు కలా లేవు. అసలు భక్తి జీవితంలో ఎవరికి రెండు లైఫ్లు లేవు, ఒక్కటే లైఫ్. అది దేవునికి అంకితం చేయాల్సిన లైఫ్. అలా అంకితం చేస్తేనే వారు నిత్య జీవానికి చేరతారు, లేకపోతే వెళ్ళలేరు అని చెప్పాను ప్రేమైన వాళ్ళు. ఆయన చాలా వాదించడానికి ప్రయత్నించారు, కానీ ఇక ఆయన వాదించలేకపోయారు. ఎందుకంటే ఒకటే లైఫ్, ఈ లైఫ్ నువ్వు దోషమేమీ లేకుండా దేవునికి దాస్యం చేయడానికి, దాసోహం అవడానికి, దేవుని బిడ్డగా నువ్వు ఉండడానికి ప్రయత్నించాలి, మార్పు చెందాలి. నీలో ఉన్న ప్రతి చెడును నువ్వు విసర్జించాలి, విడిచిపెట్టాలి. చూసారా దేవుడు ఏం చెప్తున్నారు? యెరూషలేమా, నువ్వు రక్షింపబడిన దానివే. అయినా చదవండి, నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకున్నాము ఎన్నాళ్ళ వరకు? నీవి చెడుభిప్రాయం కలిగి ఉందువు, దుష్టాభిప్రాయం కలిగి ఉందువు. చూసారా చాలం, ఎన్నాళ్ళుంటావు? నిన్నే చూస్తున్నాను నేను. పై భక్తి చేస్తున్నావు నువ్వు, హృదయపూర్వకమైన భక్తి నువ్వు చేయలేవా? ఆయన మాటలు మనకు అర్థమవుతున్నాయా? మనల్ని గద్దిస్తున్నారు ఆయన. హృదయపూర్వకమైన భక్తి చేస్తే శ్రమలో ఆ శ్రమను బట్టి నిన్ను కాపాడతారు, బాధలో నిన్ను విధేయులుగా చేసుకుంటారు. అంతేకాదు నీకు ఏ బాధ సంభవించినా ఆయన నిన్ను కాపాడతారు. ఎంత బాగుందండి భక్తి చేసేవారి జీవితం. సొలొమోన్ గారు ఏమన్నారు? నిబంధనని జీవితంలో నెరవేరుతుంది, కృప నీకు తోడుగా ఉంటుంది. ఏం ఆశీర్వాదాలండి. కానీ మనం ఈరోజు ఒకవేళ ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం అంటే కారణం ఏంటి చెప్పమంటారా? చిన్న విషయం, ఇంకా ఏదో లోక సంబంధమైన విడిచిపెట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నాం అన్నమాట మనం. అది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పై భక్తి పరులను చేసేస్తుంది, అది దేవునికి సంబంధం లేని వారిని చేసేస్తుంది. దేవుడు మనం ప్రార్థన చేస్తే వినట్లేదు, మనం ప్రార్థన చేయని వారిగానే మిగిలిపోతున్నాం ఎంత ప్రార్థన చేసినా. అప్పుడప్పుడు అంటుంటారండి, ఏమోనండి చిన్నప్పటి నుంచి వేస్తున్నానండి ఆ విషయం గురించి ప్రార్థన, ఇక నెరవేరడం లేదండి. ఇంక నెరవేరదు, ఎందుకంటే మీరు భక్తి పరులుగా లేరు, తప్పిపోయారు. ఒక ఆరోగ్యం కోసం, జీవితంలో ఒక మేలు కొరకు, బిడ్డల కొరకు, లేదా మీ జీవితం కొరకు ఏదైనా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఆ విషయంలో మీరు ప్రార్థన చేస్తే దేవుడు వినాలంటే మీరు హృదయపూర్వకమైన భక్తి చేసేవారై ఉండాలి. ఎలా చేస్తున్నారు? చాలామంది పై భక్తి, ఏదో ఒక చెడు లోపల ఉంచుకుంటున్నారు, దేవుళ్ళు కొనసాగాలనుకుంటున్నారు. దేవునికి నచ్చదు అది, ఎందుకంటే ఆయన దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనదని దేవుడు చెబుతున్నారు. మరి ఆయన కను దృష్టి అంత గొప్పదైతే మరి మనం ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి? ఆయన ఏం చెబుతున్నారు చూడండి ప్రేమైన వల్ల. మరో మాట చూద్దాం చూడండి, ఈ ఇద్దరు భక్తుల గురించి చూసి, ఇద్దరు భక్తుల గురించి మనం చూసి ముగించుకుందాం ఈ పాఠాన్ని. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారు. వారు అరణ్యంలో దేవుని కృపను పొందుకున్నారు, ఆయన నిబంధనను కూడా పొందుకున్నారు సొలొమోన్ గారు చెప్పినట్టు. అంతేకాదు ఎర్ర సముద్రంలో నుంచి వచ్చారు, ఒక విధంగా బాప్తిస్మను కూడా సాదృశ్య రూపంగా పొందుకున్నవారు, దేవునికి ఇష్టమైన ప్రజలు. ఈ ప్రజలు ఒకరోజు మోషే గారు ఆజ్ఞ మేరకు కనానికి వెళ్ళిపోతూ ఉన్నారు కదా, నడుస్తున్నారు, మోషే గారు నడిపిస్తున్నారు. ఆ నడిపించే మార్గంలో మోషే గారు ఏం చేశారంటే, మనం కనాన్ ఎలా ఉందో చూసి ఒకసారి వద్దాం, కొంతమందిని పంపుదాం అని గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున 12 మంది గోత్రకర్తలను, వారిలో పెద్దలను ఏర్పరిచి కనాను చూసి రమ్మన్నారు. కనాను చూడడానికి వెళ్ళారు వీళ్ళు. చూస్తున్నారు చాలా ఫలభరితంగా ఉంది, పానులు తేనెలు ప్రవహించే దేశం అది. ఒక్క ద్రాక్ష గెలను ఇద్దరు మోస్తున్నారట. మనం కేజీ ఏమన్నామంటే ఎన్ని ద్రాక్ష గెలలు వేస్తాడో చూడండి కాటాలో. అక్కడ ఒక ద్రాక్ష గెలే కావిడితో ఇద్దరు మోస్తున్నారట. అలాంటి విస్తృతమైన పంట అక్కడ ఉంది. అవన్నీ చూశారు, కొన్ని ఫలాలు తెచ్చారు. ఇంత గొప్పదండి దేశం అన్నారు, బాగానే ఉంది. అంతా బాగుందనుకునే సమయానికి ఇందులో 10 మంది, పంట బాగానే ఉంది, బ్రతుకు బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అక్కడ ఇంకొకటి ఉంది ప్రమాదం. ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు చాలా బలమైన వారు,
నెఫీలీలు లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వారి ముందు మేము ఎంత ఉన్నామో చూసుకుంటే మేము మెడతల్లా ఉన్నాం. కాబట్టి అక్కడ పంట మాట అలా ఉంచండి, అక్కడికి వెళ్ళి బ్రతకడం అలా ఉంచండి, వారి చేతుల్లో చావడం ఖాయం మనం, కాబట్టి తిరిగి వెళ్ళిపోదాం ఐగుప్తుకు అంటున్నారు. మరలా చూసారా వీళ్ళు ఎవరో తెలుసా? పై పై భక్తి చేసేవారు. ఒక మాట అడుగుతున్నాను, తిమోతి గారితో పౌలు గారు ఏమన్నారు? పై పై భక్తి చేసే వాళ్ళతో ఎలా ఉండమన్నారు ఆయన? అంతే కదండి, విముఖుడవై ఉండం. ఇప్పుడు ఈ పై పై భక్తి చేసే 10 మంది ఏం చేశారు తెలుసా? లక్షల మంది ఇస్రాయేల్ ప్రజలందరిని తిప్పేశారు. అంటే అట్లాంటి వారితో ఉంటే నష్టం ఏంటంటే, అప్పుడప్పుడు చెడిపోయిన వాడితో తిరిగితే 6 నెలలకి ఏమైపోతాడు వీడు కూడా? ఎంత టైం పడద్దమ్మా? 6 నెలలు పడద్ది. కానీ ఇక్కడ అంత టైం పట్టదు, ఇక్కడ అంత టైం పట్టదు. మీరు పై పై భక్తి చేసేవారనుకోండి, లోతైన భక్తి పొరని 1 నిమిషంలో తిప్పగలుగుతారు మీరు. ఆ కెపాసిటీ మీకు ఉంది. మళ్ళీ ఇంకో మాట చెప్పమంటారా? లోతైన భక్తి చేసేవాడు పై పై భక్తి చేసేవాడిని జీవితకాలం అంతా కూడా తిప్పలేడు. అందుకే పౌలు గారు తిమోతి గారు చెబుతూ విముఖుడు వైండు, ప్రమాదం వాళ్ళు, వాళ్ళు ప్రమాదం వాళ్ళు అంటున్నాడు అన్నమాట. కొన్ని కొన్ని అంటువ్యాధులు ఉంటాయి. పూర్వకాలంలో కుష్ఠ అంటువ్యాధి, అది వచ్చిందనుకోండి వీళ్ళ నివాసం ఎక్కడా? పాలెం వెలుపులే, లోపల కాదు, లోపల నుండి ఇంకొకరికి వస్తుంది అది. అంతకంటే భయంకరమైందనమాట ఏది? పై పై భక్తి చేయటం, దేవుడి శక్తిని గ్రహించలేకపోవటం, నీ భక్తి యొక్క శక్తి నీకు తెలియకపోవటం, దేవుడు ఏ విధంగా నీకు కృప చూపుతుందో నీకు అర్థం కాకపోవటం, అంతకంటే భయంకరమైంది. అక్కడ ఇద్దరే ఇద్దరు మాట్లాడారండి, వాళ్ళిద్దరే బ్రతికారు, మిగతా వారందరూ చచ్చిపోయారు. చూద్దామండి సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 11వ వచనం. వాళ్ళు ఏమయ్యారో చూద్దాం ఇప్పుడు. ఎనిమిదో వచనం చూద్దాం, ఇంకా బాగా అర్థమవుతుంది. మోషే గారు చెప్తున్నారు, ఆ దేశమును చూచుటకు కాదేశ బర్నయ అనే ప్రాంతంలో నుండి మీ తండ్రులు నేను పంపినప్పుడు వారును అలాగూ చేశారు కదా. వారు ఎష్కేలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇస్రాయేల్ హృదయమును ఏం చేశారమ్మా? పై పై భక్తి కలవాడు ఏం చేస్తాడమ్మా? మిగతా వాళ్ళు కూడా అలాగే చేస్తాడనమాట. అధైర్యపరిచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపం రగులుకుని 20 ఏండ్లు మొదలుకుని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనే జీడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు. గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేశాను. చూసారా ఏమైపోయారు మరి మిగతా వారందరూ? అరణ్యంలో చెట్టున పండిన ఆకు రాలిపోయినట్టుగా రాలిపోయారు అందరూ. దేనికో చెప్పమంటారా? 10 మంది ఉన్నారండి దీంట్లోను మేధావులు, వాళ్ళు దేవుని శక్తి ఆశ్రయించని భక్తి చేసి వచ్చి మిగతా వారందరినీ అధైర్యపరిచారట. కొంతమంది ఉంటారండి మనకి త్రాగుడు మానేసిన వాళ్ళకి ఏం చెప్తారో తెలుసండి, పర్వాలేదు కొద్దిగా తీసుకోవచ్చు అలా అంటారు పాస్టర్లు తెల్లబట్టలు వేసుకుని ఏం పనులకి. బైబిల్లో ఏముందో తెలుసా? ద్రాక్షరసం నాకు కనపడింది మొన్న చదువుతుంటేనే, అప్పుడు నాకు అర్థమైంది అంటాడు. ఇప్పుడు తర్వాత త్రాగుడు మానేసి భక్తిగా ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? పర్వాలేదనమాట, ఇతను దేవుడు నమ్మునోడే కదా, చెప్తున్నాడు కదా. చెడు ఎవరు చెప్పినా తీసుకుంటారు, అది విచిత్రం. మంచి మంచోడు చెప్పినా తీసుకోరు, మొదలెట్టేస్తారు. మరలా చాలా దేవుడు గద్దింపులతో ఆ వ్యసనాలు మాన్పిస్తే మరొకటి ఏదో చెబితే మారిపోతారు. ఎందుకు తెలుసా? అధైర్యపరుస్తారు. ఎవరో తెలుసా? పై పై భక్తి. 10 మంది అండి, మరి కణానికి ఎంతమంది వెళ్ళారు? ఈ 10 మంది తప్ప మిగతా వారు వెళ్ళాలి కదా నిజానికి. అలా వెళ్ళారా? ఇద్దరు వెళ్ళారు, యెహోషువా. మిగతా వారు అందరూ ఏమైపోయారు? ఎందుకు చచ్చిపోయారు? ఈ మహానుభావులు 10 మంది ఏం చేశారు తెలుసా? వాళ్ళందరికీ ప్రసంగం చేశారు.
వద్దు, మనం బ్రతకలేం. దేవుడు అలాగంటాడు అయినా, వాళ్ళు ఎంత శక్తిమంతులో తెలుసా మీకు, చచ్చిపోతాం అన్నారు. అప్పుడు ఏమైపోయారు, వీళ్ళెవరూ కూడా వెళ్ళలేదట, వీళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయారట, రాలిపోయారట. హెబ్రిల్కు రాసిన పత్రిక వారందరూ ఏమైపోయారో ఆయన చెబుతూ ఒక మంచి విషయాన్ని పౌలు గారు పరిచయం చేస్తారు. మూడవ అధ్యాయము తొమ్మిదో వచనం చూద్దామండి. 40 సంవత్సరంలో నా కార్యములను చూచి మీ పితరులను పరీక్షించి శోధించిరి, కావుని నా తరమవారి వలన విసిగి వీరెల్లప్పుడు తమ హృదయాలోచనలు తప్పిపోవచ్చున్నారు, నా మార్గమును తెలుసుకోనలేదు, గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పాడంటే ఏమైపోయినట్టు, ఏమైపోయారండి, తప్పిపోయారు, మొత్తం రాలిపోయారండి అరణ్యంలో. ఎందుకు జరిగింది ఇలాగా, ఎందుకు జరిగిందో తెలుసా, ఎవరు తప్పించేశారో తెలుసా మీకు, ఆ 10 మంది ప్రసంగం చేశారు ఈ లక్షల మందికి, కొన్ని లక్షల మంది, వారందరూ కూడా తప్పిపోయారు అరణ్యంలో, ఆకురాలినట్టుగా రాలిపోతారు ప్రేమిన వరలరా. ఎందుకంటే భక్తిహీనత లేదా పైపై భక్తిహీనత అంత డేంజర్ అన్నమాట. అదే యోబు గ్రంథంలో కూడా చూడండి ఏం చెప్తున్నారు, యోబు గ్రంథం 36వ అధ్యాయం చూసాం కదా, యోబు గ్రంథము 36వ అధ్యాయము 13వచనం, అయినను లోలోపన హృదయపూర్వకమైన భక్తి లేనివారు క్రోధం నుంచుకుంటారు, ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు, కావున వారు యవ్వనమందే శ్రమలో చచ్చిపోయారండి వాళ్ళందరూ అరణ్యంలోను, సనుక్కున్నారట. ఏమొచ్చినాయి ఇప్పుడు, సర్పాలు వచ్చినాయి, కాటే చేస్తున్నాయి, మరి ప్రార్థన చేయడం చేత కదా వాళ్ళకి, ఇతర సర్పం వైపు చూడమంటే చూడరు, చూడని వాళ్ళందరూ చచ్చిపోయారు. అంటే దేవుడు వీరందరినీ కూడా ఎవ్వరిని కణాల్లో కాలు పెట్టడం లేదు, ఒక ఇద్దరు మాత్రమే వెళ్ళారు, యెహోషువా కాలేబు, వారిని కాపాడాడు ఆయన. కాలేబు గారు 80 సంవత్సరాల వయసులో యుద్ధానికి వెళ్తాడు ఆయన, అంత శక్తి ఎవరు ఇచ్చారు, నమ్మకంగా ఉన్నాడు కనుక ఇచ్చారు. యెహోషువా గారు నాయకుడు అయిపోతాడు ఆయన, 110 సంవత్సరాలు జీవిస్తాడు ఆయన, ఎందుకు 31 మంది రాజులను జయిస్తాడు ఆయన, హృదయపూర్వకమైన భక్తి చేస్తే దేవుడు మనతోనే ఉంటారు, ఆయన కృప మనకు తోడుగా ఉంచుతారు, ఆయన నిబంధన మన జీవితాల్లో నెరవేరుస్తారు. ఒకవేళ పైపై భక్తి చేస్తే అరణ్యంలో ఆకురాలినట్టుగా మనం కూడా రాలిపోతాం ప్రియమైన వారలారా, అయిపోతుంది మన జీవితం, ఇంకెంతో కాలం నిలుచుండం. భక్తి నిలవని భక్తి చేస్తున్నామా మనం, నిలుచుండే భక్తి చేస్తున్నామా, హృదయపూర్వకమైన భక్తి చేస్తున్నామా, పైపై భక్తి చేస్తున్నామా. పైపై భక్తి చేసే వారి వలన మిగతా వారు కూడా నష్టపోతారు కనుక అట్టి వారికి దూరం అయిపోను అంటున్నాడండి తిమోతి గారిని. తిమోతి గారు దైవ సేవకుడు, ఆయన ఏం చెప్పాలి, ఆయన పలానా ఆత్మ రక్షింపబడలేదు, లేకపోతే పలానా ఆయన మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే ఇదిగో ఈ భక్తి పరులుగా ఉంటున్నారు కానీ తప్పు చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళని కాపాడనొచ్చు కదా, అండర్లేదు ఈ విషయంలో. లోకంలోనికి వెళ్ళు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, దేవుళ్ళో జారుతున్న వారిని నిలబెట్టు, అంతేగాని పైపై భక్తి చేసేవారికి మాత్రం దూరంగా ఉండు నువ్వు. పైపై భక్తి చేసేవారంటే ఎవరో చెప్పమంటారా, ఏం చదివినా ఏం చెప్పినా వాళ్ళకి తెలుసండి, మేము విన్నామండి నిజమే, మరి చాలామంది ఆశ్చర్యం వేస్తుంటుందండి, ఏం పాడని చెప్పినా సరే తల ఊపుతూనే ఉంటారు, అవునవును అవునవును అంటుంటారు.
మరి ఇవన్నీ నెరవేరుతాయి వాళ్ళ జీవితంలో అంటే మళ్ళీ పాఠం చెప్తే మళ్ళీ అదే. అంత నాకు బాగా అర్థమవుతుంది, నాకేమనిపిస్తుంది వాళ్ళని చూస్తే పలానా ఆవిడ చాలా బాగా వింటుందండి అనుకుంటాను నేను. పైపోయిన అంతే ఇలా వింటారు అలా వెళ్ళిపోతుంది. హృదయపూర్వకమైన భక్తి చేయమని దేవుడు కోరుతున్నారు. చేయగలమా? హృదయపూర్వకమైన భక్తి చేస్తే ఆయన నిబంధన జీవితంలో నెరవేరుతుంది, ఆయన కృప నీకు జీవితకాలం తోడై ఉంటుంది, శ్రమ వలనే నీకు దీవెన వస్తుంది, బాధలో నీ దేవుడు నిన్ను తనకు విధేయుడిగా చేసుకుని నిన్ను కాపాడతాడు. ఇంత ధన్యత దేవుడు హృదయపూర్వకమైన భక్తి చేసేవారికి ఇస్తున్నారు. ఇంతకీ మనం హృదయపూర్వకమైన భక్తి చేసేవారమా కాదా అది ఆలోచించాలి. ఇస్కరియోతు యూదాకి రాలేదండి హృదయపూర్వకంగా క్రీస్తు వారితో ఉండి ఆయన నమ్మటం. తోమా ఇస్కరియోతు యూదా దగ్గర దగ్గరగా ఇంచుమించు ఇద్దరు ఒకటే, ఈయనేమో అనుమానం, ఆయనేమో ధనం, అంతేనండి. ఈయనేమన్నాడు తెలుసా అండి తోమా గారు? నా ప్రభువా నా దేవా అన్నాడు. మారు మనసు పొంది తొలగించుకున్నాడు ఆయన జీవితంలో వచ్చాడు. యూదా గారు అమ్మేసుకున్నాడు ప్రభువుని. పై పై భక్తి గల వారైతే గనక ప్రభువునైనా అమ్ముకుంటారు. మీరు హృదయ సంబంధమైన భక్తి గల వారైతే గనక నా దేవా నా ప్రభువా అని ప్రభుతో ఎల్లప్పుడు జీవిస్తారు. మీరు ప్రభుతో ఎల్లప్పుడు ఉండేవారా? అయితే హృదయపూర్వకమైన భక్తి చేసేవారు. మీరు ప్రభువుని కొన్ని పరిస్థితుల్లోనే జ్ఞాపకం చేసుకుంటున్నారా? అయితే పై పై భక్తి చేసేవారు మీరు. మీలో ఎవరు పై పై భక్తి చేసేవారో, ఎవరు హృదయపూర్వకంగా భక్తి చేసేవారో నాకు తెలీదు, మీలో ఎవరికి తెలీదు, కానీ సమస్తము దేవునికి తెలుసు. ఒకవేళ మీ హృదయం ఈ పాఠాన్ని బట్టి ఆ పై పై భక్తి చేసేదాను నువ్వే అని అంటుంటే కనుక మిమ్మల్ని దేవుడు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే మార్పు చెందండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మరలా మీరు పరిపూర్ణమైన మార్పులోనికి వచ్చి దేవుళ్ళు యథార్థవంతులుగా కొనసాగితే మీతో ఉన్న వారు కూడా మీ వలే మార్పు చెందుతారు. ఒకవేళ అలా కాదంటారా, మీతో ఉన్నవారు కూడా అలా పై పై భక్తి పనులుగానే మారి అందరూ ఏమైపోతాం, నశించిపోతాం. కాబట్టి జాగ్రత్త పడండి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి అని మా కన్న తండ్రి.